రాయపాటి సాంబశివరావు దశాబ్దాల రాజకీయ అనుభవం ఒకప్పుడు తిరుగులేని వ్యాపారవేత్త అలాంటి నాయకుడు గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏంటి జస్ట్ ఆయన మాటల్లో వినండి నేను బాబు గారి కంటే సేమంట చేస్తాను లేకపోతే బాబాయి సీట్ అడుగుతాను ఎట్లా మీరు ఏ సీట్ అడుగుతున్నారా నేనా నేను కంటెస్ట్ చేసేది నర్సరావుపేట నేను కంటెస్ట్ చేయమని నేను చేస్తాను నాకు అభ్యర్థులు లేదు నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి మా రంగబాబు కూడా అడుగుతున్నాను సీటు సత్తెనపల్లి ఇస్తాడా పెద్ద కూరపాడు ఇస్తాడా ఎక్కడ ఇస్తాడా నాకు తెలియదు ఆయన ఇష్టం ఆయన ఎక్కడ ఇస్తున్నా కంటెస్ట్ చేస్తాను అంటే డబ్బులు కూడా ఉన్నాయంటారంటే ఏమన్నా డబ్బుల గురించి ఏమైనా చర్చ వచ్చిందా పార్టీలో లేదండి ఎవరితో మాట్లాడాలి అంటే గతంలో డబ్బులు లేక ఓడిపోయాను ఏది మొన్న జరిగిన ఎలక్షన్లో అంతకుముందు ఎలక్షన్ నేను డబ్బులు ఖర్చు పెట్టే 100 కోట్లు పైన అందరికి డబ్బులు ఇచ్చాను సరే ఇప్పుడు ఈసారి చేయలేకపోయాను ఏదైనా ఒక జగన్ ఒక వేవ్ లాగా వచ్చింది ఇవాళ అంతకన్నా పెద్ద వేవ్ వస్తుంది తెలుగుదేశానికి గత ఎన్నికల్లో ఓడిపోవడానికి డబ్బులు లేకపోవడమే కారణమంటున్న రాయపాటి ఇప్పుడు డబ్బుతో పోటీకి సిద్ధమంటున్నారు ఆయన చెప్తున్న మాటల ప్రకారం 2014లోనే ఎంపీ గెలవడానికి 100 కోట్లు పెడితే ఇప్పుడు ఎంత ఖర్చు చేయాలని ప్రశ్నిస్తున్నారు నర్సరావుపేట ఎంపీ నియోజకవర్గంపై రాయపాటి వ్యాఖ్యలు ఇలా ఉంటే అటు గన్నవరం అసెంబ్లీ సీట్ ఇంకా కాస్ట్లీ అయిపోయిందట ఏకంగా 150 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమని టీడీపీ నేతలే సంప్రదించారట సరైనటువంటి నాయకుడిని దీటైనటువంటి నాయకుడిని మీరు మేసం మెదిలేసే విధంగా గెలిచే విధంగా ఈ నియోజకవర్గానికి మన నాయకుడు ఆలోచన చేసి పంపిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అక్కడ పోతే 10 మంది ఉన్నారు గన్నవరం గన్నవరం అని 150 కోట్లు పెట్టాలని అతను గన్నవరం ఇప్పిస్తానని జనగారు వచ్చాడు దగ్గరికి కంటెస్ట్ చేయమని నేను చేస్తాను నాకు అభ్యర్థులు లేదు నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి అంటే గతంలో డబ్బులు లేక ఓడిపోయాను ఇంతకుముందు ఎలక్షన్ నేను డబ్బులు ఖర్చు పెట్టే 100 కోట్లు పోయినా అందరికి డబ్బులు ఇచ్చాను